మంగాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు మీ అందరికీ తెలుసు, మనం ఒక గ్రామంలో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటేనే ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పనులు జరగాలంటే ముఖ్యంగా డబ్బులు కావాలి, దానికి తోడు మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మేనేజ్మెంట్ చేసి గ్రామ పంచాయతీ నూతన భవనం పూర్తయ్యే రకంగా కృషి చేసినందుకు వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రజలందరి లోపల ఉండేటువంటి ఒక భావన, ప్రభుత్వ భవనాలు అంటే నిర్లక్ష్యానికి గురయ్యి తొందరగా పాడైతాయని చెప్పేసి భావన ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వీలైన కావచ్చు, ఇంకా నెక్స్ట్ సంవత్సరాలు మారుతుంటే ప్రతిసారి కూడా ఈ భవనం కొత్తగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజలు ఎక్కడుంటే పోలీస్ వాళ్ళు అక్కడ ఉంటాం కాబట్టి ఇంతమంది సమైతరని చెప్తే ఆ ప్రోగ్రామ్ ఏదనేది ఇంపార్టెంట్ కాదు. నాకు పోలీస్ వాళ్ళు మీ దగ్గరికి రావడం నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు కోర్టు ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ శుభాకాంక్షలు తెలియడంతో పాటు ఈ గ్రామ ప్రజలతో మాట్లాడే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీని నిర్మించుకొని 2 లక్షలు పెట్టి నిర్మించారు కాబట్టి గ్రామ సర్పంచ్ గారు చాలా ఎంగి ఉన్నారు కాబట్టి, అట్లాగే వార్డు సభ్యులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. గ్రామస్తులు ఇంత పొద్దున నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇంతమంది రావడం కూడా చాలా శుభ సూచకం. అట్లాగే మా వైపు నుంచి పోలీసు వైపు నుంచి మేము ఎప్పుడు కూడా కోరేది ఒకటే, ప్రజలందరికీ రక్షణ కల్పించాలి అని. అంటే మన మండలంలో 38,000 మంది ఓటర్లే ఉన్నారు, ఇంకా ప్రజలు మిగతా యువకులు వీళ్ళందరినీ చూస్తే దాదాపు ఒక 60,000 పైన మంది ఉంటారు. 60,000 మందికి 30 మంది ఉన్నటువంటి పోలీసులు మేము రక్షణగా నిలబడడం కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఒక ఇంటిలో ఉన్నటువంటి పెద్ద మనిషి, ఆ ఇంటి యజమాని ఇంట్లో ఉన్నటువంటి 8 మందిని కాపాడలేకపోతుంది. అటువంటిది పోలీసులు 30 మంది ఈ 33 గ్రామాలని మేము రక్షించాలంటే మాకు తోడుగా మీరందరూ నిలబడడంతో పాటు 100 మంది పోలీసులు నిర్వహించే పనిని ఒక సీసీ కెమెరా నిర్వహిస్తుంది కాబట్టి ఆ సీసీ కెమెరాని కూడా మొన్న కూడా రీసెంట్ గా సీసీ కెమెరాలు వాటితో పాటే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ రోజు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారని, కాకపోతే నేను వచ్చేటప్పుడే ఫోన్ చేసినప్పుడే మీ సర్పంచ్ గారిని కూడా నేను కోరడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా మనము ఒక దొంగతనం అయినప్పుడు ఒక కొన్ని బంగారం ఆభరణాలు పోయినప్పుడు 2 లక్షల రూపాయలు బంగారు ఆభరణాలు పోయినా ఇక నేను ఊరుకునేది లేదు, వారం రోజుల లోపల 20,000 పోయినా పర్లేదని సీసీ కెమెరా పెడతా అని ఆవేశపడతారు ప్రజలు. వారం రోజుల తర్వాత మొత్తం మర్చిపోతుంది, తర్వాత మళ్ళీ అయిపోయిందైపోయి మళ్ళా మా ఇంట్లో మళ్ళీ దొంగతనం అవుతుందని చెప్పి ఈజీగా తీసుకుంది. అట్లా కాకుండా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ మన ఇల్లంతకుండా తర్వాత అత్యధిక మంది ప్రజలు నివసించే గ్రామం ఇది కనుక సీసీ కెమెరాలు ప్రజల రక్షణ కొరకు, పోలీసు వాళ్ళ కొరకు కాదు, దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలి, సీసీ కెమెరాలు మా కొరకు కాదు ప్రజల రక్షణ కొరకే పెడతారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మీ వంతు బాధ్యతగా వృతాభక్తితో సహాయ సహకారాలు అందించి దానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పాలకవర్గ సభ్యులందరికీ కూడా ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని, తద్వారా మీ ఒక్కరు కాదు నేను చాలా నేను పనిచొచ్చిన ప్రతి చోట సీసీ కెమెరాల పైన ప్రత్యేక దృష్టి సాధిస్తాను. నేను హుస్నాబాద్ ఉన్నప్పుడు వితిన్ 8 మంత్స్ లోపల అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగింది. రీసెంట్లీ చిగురుమామిడిలో కూడా ఒక ఊర్లో 30 కెమెరాలు 20 కెమెరాలు 22 కెమెరాలు అట్లా పెట్టడం జరిగింది. ఓన్లీ ప్రజల సహకారం, మా జేబుల నుంచి ఎలాంటి డబ్బులు ఇవ్వము, మీరిచ్చే డబ్బులతో ఆ వాటిని పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సీసీ పెట్టకపోవచ్చు కానీ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కడో ఇల్లంతకుంట నుంచి ఈ మధ్యలో ఈ జిల్లాలో రోడ్లు వెళ్ళే వ్యక్తి అనంతారం గ్రామం వద్ద యాక్సిడెంట్ చేసి పారిపోతే ఆ సమయంలో ఎవరు చూడొచ్చు, ఆ రూట్ లో పోయినటువంటి వెహికల్స్ అన్నింటినీ సీసీ కెమెరా పరిశీలిస్తే వెహికల్ ని పట్టుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపంలో ఒక 10-20 లక్షలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సీసీ కెమెరా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మా లైఫ్ లో మా సర్వీస్ లో చాలా మందికి సీసీ కెమెరా ద్వారా కేసులన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఈ సీసీ కెమెరా 2 ప్రయోజనాలు, ఒకటి తప్పు చేసిన బరాబర్ పట్టిస్తుంది, తప్పు చేయను కేసు నుంచి బయట తీసుకురావడానికి రక్షించడానికి కూడా పనిచేస్తుంది. కనుక
సీసీ కెమెరాల ఏర్పాటుకు మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులందరికీ మరియు గ్రామస్తులందరికీ కూడా, ఇదంతా గ్రామస్తులకు సంబంధించినటువంటి ఇల్లు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.